నెల్లూరు జేజీహెచ్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని డీవైఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. నిత్యం వేలాది మంది ప్రభుత్వ వైద్యం కోసం వస్తున్నారని, వారికి కనీస సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దలు, ప్రజా ప్రతినిధులు స్పందించి వెంటనే బాగు చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఉన్నటువంటి కాన్పుల విభాగంలో చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు. లిఫ్ట్లు పనిచేయటం లేదు, మౌలిక వసతులు లేవు, మంచినీళ్లు లేవు, సరైనటువంటి భోజన వసతులు కూడా లేవు. లోపల సౌకర్యాలు లేక ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు, అటెండర్లు అంతా చెట్ల కిందనే ఉంటున్నారు. మరుగుదొడ్లు కూడా సరిగా లేవు. అదేవిధంగా లిఫ్ట్లు గత సంవత్సరం నుంచి పనిచేయడం లేదు. ఒక లిఫ్ట్ పనిచేస్తే దాంట్లో అది ప్రాబ్లం వచ్చి మధ్యలో ఆగిపోతా ఉంది. అనేక దబ్బాలు ఈ విషయాల మీద మేము సూపరింటెండెంట్ గారిని కలిసి అర్జీలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ అధికారులు దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కలెక్టర్ దగ్గర కూడా తీసుకుని పోవడం జరిగింది. సెప్టెంబర్ 17వ తేదీన మేము నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. అయినా కంటి తురుపుగా కొన్ని చర్యలు చేశారు. ఈరోజు బాలింతలు, గర్భిణీలు, తర్వాత పెద్ద ఆపరేషన్ చేసుకున్నటువంటి మహిళలు పైకి ఎక్కాలంటే నడిపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. వీల్ చైర్స్, స్ట్రక్చర్స్ లో పోవాల్సిన పరిస్థితి ఉంది. చాలా మంది సెంటిపెట్టలు ఎత్తుకుని చాలా బాధలు పడతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ అధికారులు వెంటనే, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పని ఈ సందర్భంగా మేము డీవైఎఫ్ఐ నెల్లూరు రూరల్ కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంతసేపు ఇక్కడ ధర్నా జరుగుతున్నారు గవర్నమెంట్ అధికారులు, సూపరింటెండెంట్ ఇంకా రాకపోవడం, ఇక్కడ కనీసం చూసేదానికి పోయేదానికి కూడా పర్మిషన్ లేకపోవడం ఇది చాలా సిగ్గుసేటు. ఇంత జరుగుతున్నా కూడా కనీసం ఒక గర్భిణీ స్త్రీ ఎంత ఇబ్బంది పడుతుందో కూడా మా తల్లిదండ్రులకు మేమే చూసాం. కనీసం ఆమెని పరిశీలించేదని కూడా, మాట్లాడేదని కూడా పర్మిషన్ ఇవ్వటం గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంత నీచంగా ఉందని తెలియజేసింది. పిల్లలా, ఇంత జరుగుతున్న సొప్పని ఒక మినిమం ఒక 3-4 గంటల నుంచి ఇక్కడ ధర్నా చేస్తున్నాం. కనీసం వచ్చి పరామర్శించేదానికి కూడా ఇంత సిగ్గుగా అతను మొహం కూడా చూపించుకోలేకపోతున్నాం. ఇక్కడ ఉండే వాళ్ళకి ఇంత జరుగుతున్నా ఇంకా రాకపోతాం, చాలా సిగ్గు చేయదు. దీన్ని ఎస్ఎఫ్ఐ నెల్లూరు రూరల్ కమిటీ నుంచి చాలా వ్యతిరేకిస్తున్నాం. ఇంకా ఇట్లాగా రిపేర్లు చేయకుండా ఇంకా వసతులు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన తెలియజేస్తామని తెలియజేస్తాం.